మార్చిలో మండలి రద్దు కాబోతుందా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇది ప్రచారంలోకి వచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం మార్చిలో ఇంకా రద్దు కాబోతుంది అనేది. మార్చిలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్ అది పాస్ చేస్తారు, ఆమోదం పొందే అవకాశం ఉందా? ఆమోదం 99% ఆమోదం పొందే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈరోజు మండలి వ్యవస్థ అనేది ఈరోజు శాసనసభకు అనుకూలంగా ఉండాల్సిన శాసన మండలి, శాసనసభలో చేసిన నిర్ణయాలకి ఏదన్నా వాళ్ళు ఇంకా దానికి సలహాలు ఇవ్వాల్సిన మండలి. ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తూ ప్రజానికి ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీగా అక్కడ వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఆటంకం కలిగిస్తున్నప్పుడు ఇటువంటి మండలి ఈరోజు అవసరం లేదనే భావన ఏదైతే రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు మెజారిటీ ప్రజల్లో కూడా ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలనే మంచి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి మొన్న ఆల్రెడీ కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. సో రేపు మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. రేపు మార్చి కాకపోతే తర్వాత అయినా ఎట్లయినా రద్దు అయ్యింది, కాకపోతే 2 రోజులు లేట్గా వచ్చాము. రద్దు అనేది అయితే కన్ఫామ్, దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన దాన్ని అక్కడ అడ్డుకోవడానికి ఏముండదు, కానీ అది కూడా డిలే చేయడానికి ఏమైనా అవకాశం ఉంది కానీ బట్ ఆ అవకాశం కూడా లేదు. రేపు మార్చిలోనే పెట్టే అవకాశం ఉందనేది ఇప్పుడు మనకు తెలుస్తున్న అంశం. ఇప్పుడు మీరు మరొకటి ప్రకటించారు, ఆల్రెడీ అమల్లోకి వస్తుంది, భూ రికార్డుల ప్రక్షాళన సర్వే, రీసర్వే. ఇప్పుడు 120 ఏళ్ల క్రితం నాటి రికార్డులను మళ్ళీ తీసి, అంటే భూ సేకరణలో భాగంగా ఇదంతా జరుగుతుందా? ఇది కూడా గతంలో భూములు అంటే ఆక్రమణకు గురైన ఆ టార్గెట్ రాజకీయంగానే ఈ సర్వేని, ఈ భూ రికార్డుల ప్రక్షాళన రీసర్వేని తెర మీద తీసుకొచ్చారు. సార్ ఇప్పుడు ఒక చిన్న దానికి సంబంధం చెప్పాలి. పోలీస్ వ్యవస్థలో ఒక పెను మార్పులు తీసుకొస్తున్నామని చెప్పి కొత్త కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొస్తుంటే దొంగలకు భయం వేసిద్దంట, అరే మేము ఎక్కడ దొరికిపోతాము మనం అని. ఇప్పుడు ప్రభుత్వం ఏది చేస్తున్నా కూడా దొంగకంగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే అరే ఇన్నాళ్ళు చేసినవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే సిస్టమ్ వల్ల మనం ఎప్పుడెప్పుడు ఎంత భూములు లాక్కున్నాం, ఎక్కడెక్కడ ఎవరెవరి పేరు మీదలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా ఈ భూ రికార్డుల వల్ల. సో మన పేరు మీద 100 ఎకరాలు ఉందా, 200 ఎకరాలు ఉందా, ఎంత ఉందో మొత్తం బయటకు వచ్చేది అని చెప్పి ఆ దొంగలు భయపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఉంది తప్ప సార్ ఇది ఆ ప్రజలకు సంబంధించిన అంశం. మేము ఈరోజు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలను మేము తీసుకోవట్లేదు. ప్రజలకు ఏదైతే నిత్యంగా అవసరం అవుతా ఉందో, అంటే మీకు చాలా చోట్ల తెలిసి భూ రికార్డులు తారుమారు అవటం వల్ల, అదేవిధంగా ఒక భూమి ఇద్దరు ముగ్గురు పేర్ల మీద ఉండటం వల్ల అసలు ఎవరికి ఎంత ఉంది భూమి ఉందో కూడా తెలియపోవటము, అంటే ఈ భూమి నాది ఈ భూమి నాదని, దీనికి సంబంధించి భూ సమగ్ర సర్వే చేయాలని ఒక ఆలోచన, మంచి డెసిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది, దానికి సంబంధించి నడుస్తూ ఉంది. దానికి తప్ప మేము ఎవరిని టార్గెట్ చేయాల్సిన పని లేదు. స్పష్టంగా మేము చెబుతా ఉన్నాం, అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్కి, ఇప్పుడు జరిగే భూ సర్వేలకు సంబంధించి దానికి దీనికి అసలే దానికి దీనికైతే లేదు, పొంతం లేదని మాత్రం చెప్తా ఉన్నాం. 3 రాజధానుల ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ప్రక్రియ బిగిన్ అయింది కదా. పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? జగన్ గారు అక్కడ ఎప్పుడు కూర్చోబోతున్నారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి పరిపాలిస్తే ఎక్కడి నుంచి అయినా పరిపాలించే విశాఖపట్నం నుంచి ఎప్పుడు? ఉగాది తర్వాత అనుకుంటున్నాం. సో ఉగాది తర్వాత మంచి ముహూర్తాన్ని చూసుకొని విశాఖపట్నం నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించబోతున్నారు అనేది మనకు ఇప్పటి నుంచి వస్తున్న వార్తలు. సార్ డేట్ అయితే ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ కాలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీ వచ్చేసారు, కేంద్ర మంత్రిని కలిసి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు పక్కా అనే సార్ ఇప్పుడు రాజధానులుగా 3 ప్రాంతాలను ఫిక్స్ చేయడానికి సంబంధించి ఏదైతే సమగ్రంగా 13 జిల్లాలు అభివృద్ధి చెందడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికి మనం 2019 ఏదైతే సమగ్ర అభివృద్ధి చట్టము పరిపాలన వికేంద్ర సంబంధించిన చట్టాన్ని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంత తప్ప మేము ఈరోజు పరిపాలించాలంటే రేపే వెళ్ళొచ్చు వైజాగ్ తప్పే ఉంది. వైజాగ్లో కూర్చొని పరిపాలిస్తానంటే ఎవరు నాపుతారా లేదా అడ్డుకుంటారా? రేపు కాదు ఎల్లుండి వెళ్తాం, ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖపట్నానికి పూర్తిగా షిఫ్ట్ అవ్వడానికి మాత్రం రేపు ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత, ఎందుకంటే ఇక్కడ ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ ఏదైతే సచివాలయం కూడా పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడే చూసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలకు స్టడీకి సంబంధించి, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది కదా, ఇప్పుడు రేపు మార్చితో ఎవరిదైనా అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యింది, హాలిడేస్ వస్తాయి ఏప్రిల్ నుంచి. సో మే తర్వాత జూన్లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈలోపు పూర్తి ప్రక్రియ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే పిల్లలకు సంబంధించి ఇప్పుడు చాలామంది సచివాలయ ఎంప్లాయీస్ పిల్లలు స్కూల్ వెళ్ళే పిల్లలు ఉంటారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, వీటికి సంబంధించి అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా రేపు అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా అయితే పరిపాలన ఉండిద్ది. 3 ప్రాంతాల్లో రాజధానులు అయితే ఉండబోతా ఉన్నాయి కాదు, ఉంటున్నాయి, ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయిందని మాత్రం చెప్తాం. రైట్, థ్యాంక్ యూ కర్మూరి వెంకటరెడ్డి గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.